అందరికీ నమస్కారం నావార్తుల నా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం రాజధాని శంకుస్థాపన ఇంటర్నేషనల్ రేంజ్ లో చేపడతా ఉన్నాం మీ అందరినీ ఎన్టీవీ ద్వారా ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తా ఉన్నాను మొదటి రోజునే మన అమరావతిని ప్రపంచ పటంలో పెట్టడానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నాను మోడీ గారితో పాటు జపాన్ సింగపూర్ ప్రధానలే కాదు గ్లోబల్ లో ఉన్న ప్రతి కంట్రీ నుండి కూడా మన వాళ్ళు వచ్చే మాదిరిగా ఈమెయిల్స్ పంపుతా ఉన్నాం ఇక భూములు ఇచ్చిన రైతులకు బొట్టు పెట్టి మరి బొట్టు పీతాంబరాలు ఇచ్చి గౌరవించుకుంటాం ఇదే మనకు అతి పెద్ద పండుగ ఇంకా మనం చెప్పాలంటే రాష్ట్ర పండుగ అని కూడా చెప్పుకోవచ్చు నేను ఇంత చేస్తా ఉంటే ఒక ఆయన కొంగ జపాలు దొంగ దీక్షలు చేస్తూ రెడ్ బుల్ దాగి స్పెయిన్ బుల్ మాదిరిగా గండ్రిస్తా ఉన్నాడు ఇలాంటివి చాలా చూసాం ఎవరి టెంట్ ఏ మాదిరిగా బిల్ మాకు బాగా తెలుసా ఆ డీటెయిల్ చూసే ముందు ఫాలో ద ఫస్ట్ అమరావతి శంకుస్థాపన రైతులకు పట్టు పీతాంబరాలు ఇచ్చి పండగలా జరుపుతాం మోదీ చేతుల మీదుగా రాజధానికి కొడతాం టెంకాయ్ ఆయన అంతెత్తు పొగుడైనా నిధులిప్పిస్తాడు మన వెంకయ్య లంచ్ తర్వాత చేసే దీక్ష ఒక దీక్ష కోర్టు పక్షులతో చేసేదానికి స్పెషల్ స్టేటస్ ముసుగా న్యూస్ డీటైల్ మనకు రాబోయే రోజుల్లో పండగే అమరావతి నిర్మాణానికి నేను టెంకాయ మోదీ గారి చేతికిస్తే ఆయన కొట్టి ప్రారంభోత్సవం చేస్తారు ప్రపంచమే ఆశ్చర్యపోయే మాదిరిగా భవిష్యత్ రాజధాని నిర్మించబోతా ఉన్నాం ఇది పూర్తయ్యాక జర్మనీలోనే కాదు బుడాపెస్ట్ లో కూడా ఇండియా అనగానే అమరావతి పేరు గుర్తొచ్చే మాదిరిగా చేస్తాం దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు ఎక్స్క్యూజ్ మీ చంద్రబాబు నాయుడు గారు నా దీక్ష గురించి కూడా మూడు ముక్కలు చెప్పండి ప్రత్యేక హోదా అనేది సంజీవని ఆ విషయం మీకు తెలుసు అందుకే పోరాడుతున్నాను మీరు మాత్రం మోడీ గారిని టీవీలో చూసినా సరే గజగజ వణుకుతూ అసలు విషయం పక్కన పెట్టేస్తారు నేను మాత్రం నిజాయితీగా ఫైట్ చేస్తున్నాను వచ్చే మూడేళ్లలో నేను అధికారానికి రావడం అమరావతి భూములు వెనక్కివ్వడం ఖాయం దానికి నిరసనగా మీరు దీక్షకు దిగితే మీకు నేను పర్మిషన్ రిజెక్ట్ చేయడం అత్త కన్నా ఖాయం ఆవిష్యం మీకు అని చెప్పరుగుతున్నా చాలా చాలా వరకు అమ్మా జగన్ పిచ్చే పిచ్చే దీక్షలు చేసి బిల్లమెం కావద్దమ్మా ఆప్కో నుండి పట్టుపీతామరాలు తెప్పిస్తా ఉన్నారు ముందుగా వస్తాయి నీకు కూడా ఒక జతిస్తా కట్టుకోమ్మా బాగుంటుంది అంతేగాని దీక్షలని చెప్పి అభివృద్ధికి కాళ్ళు అడ్డం పెట్టి పాడవద్దు ఆ విషయాన్ని గుర్తుంచుకో నేను గాంధీ గారి పద్ధతిలో నిరాహార దీక్షకు దిగాను నేను అహింసను నమ్మాను దీన్ని కాళ్ళడ్డు పెట్టడం చేతులడ్డు పెట్టడం అని చెప్పి మీరు ఈ కరెక్టా అని పొరుగుతున్నా నువ్వు మరీ ఓవర్ కామెడీ ఇరవై రెండవ తేదీ మోదీ గారు వచ్చాక ఆయనకు ఎదురబడి దమ్ముంటే ఇదే మాట్లాడు ప్రత్యేక హోదా వస్తుందో లేకుంటే నీ సినిమా రీల్ తిరుగుతుందో నీకే తెలుస్తుంది ఇక నేను ప్రతి జిల్లాను సింగపూర్ చేద్దామని చెప్పి అనుకుంటా ఉంటే నువ్వు ఇంకా హైదరాబాద్ లోటస్ పాయింట్ దగ్గరే ఉన్నావు పెద్ద రీసెర్చర్ లాగా పోజుగొట్టగానే సరిపోదమ్మా మా టీడీపీ లాగా నిజమైన రీసెర్చ్ చేయాలి ఆ విషయాన్ని గుర్తుంచుకోవు సార్ ఆయన అప్డేట్ కాడు మనం అప్డేట్ అయితా ఉంటే ఆయన ఓర్చుకోలేడు ఆయన తిట్టడానికి మీరెందుకు టైం వేస్ట్ చేసుకుంటారు నేను ఖాళీగానే ఉన్నా కదా ఇక మన మంత్రులు కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనే తేడా లేకుండా జగన్ తిరుతున్నారు అయినా జైలు మూట అంతా దీక్ష చేస్తా ఉంటే ఎవరు పట్టించుకుంటారు సార్ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు మరే మా నల్లపాడు దగ్గర జగన్ దీక్ష కామెడీగా ఉంది పూర్తిగా ఏదో మీరు పర్మిషన్ ఇచ్చారు కదా అని ఊరుకున్నాం కానీ లేకపోతేనా ఎప్పుడు ఆ టెంట్ పీకేసి పారిపోయేలా చేసేవాళ్ళం ఇక జగన్ గనక రెస్ట్ బ్యాంక్ లోకి వెళ్తే చాలా సేపు బయటకు రావటం లేదట మరి ఫ్రూట్స్ ఏ తింటున్నాడో తాగుతున్నాడో అని మన వాళ్ళ అనుమానం ఏమిటోనండి ఈ ఫుల్ మీల్స్ దీక్షల సంబడం ఏమిటో అర్థం కావటం లేదు అయినా మీరేం వర్రీ అవమాకండి అదే మాదిరిగా ఫీల్ అవమని చెప్పండి ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం టేక్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు నా ఇష్టం నేను నా కుటుంబాన్ని వదిలే ఆంధ్ర అంతా తిరుగుతా కష్టపడతా ఉన్నాను ఇదంతా ఎవరి కోసం అండి ప్రజల కోసం కానీ కొంతమంది హైదరాబాద్ లో కూర్చొని ప్రతి విషయం పైన అడ్డుపడతా ఉన్నారు బాహుబలి గేహుబలి అని చెప్పి వాగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి మీలో నాకు ఒక కట్టప్ప కనిపిస్తున్నాడు అండి మీరు ఫేస్ ని రైట్ టర్న్ తీసుకుంటే ఒక బల్లాల దేవ కనిపిస్తున్నాడు లెఫ్ట్ టర్న్ తీసుకుంటే కాలకేయ కనిపిస్తున్నాడు మరి మీరు ఇన్ని క్యారెక్టర్స్ లో కనిపించడం ఆశ్చర్యం కాదండి కాని మాకు బాహుబలి ఉన్నాడు మా జగన్ అన్న ఒక బాహుబలి అండి ఎస్ ఇప్పుడు పార్ట్ వన్ మాత్రమే అయింది ఇంకా పార్ట్ టూ అంటే వచ్చే ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తాడు ఈ ఆంధ్ర మహిష్మతి రాజ్యాన్ని కాపాడడానికి కాదనా రంగంలోకి దూకుతాడండి మీకే గనక ధైర్యం ఉంటే మా జగనన్న దీక్షకు సంఘీభావం తెలపండి నైట్ బాగా జ్యూసులు తాగమని మన మీ జగనన్నకు చెప్పమ్మా లేదంటే నీరసం ఎక్కువై బీపీ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది ఆయన పక్కనే లిక్కర్ కింగ్లు జైలు పక్షులు అంతా కూర్చున్నారు ఇలాంటి మీరంతా చేసే దీక్షను జనం గౌరవించాలా ఏం ఉన్నారు ఎట్టండి ఎత్తి జైలు పక్షులు అంటారేతం నాకు తెలియరిగితే ప్రత్యేక హోదా కావాలనేది మీరు ఇప్పుడు అడుగుతా ఉంటే జోకులేస్తారేతండి మా మా జగన్ బాబు మూడు పుట్ల మటన్ తినేవారు మరి అలాంటి వాడు ఆమరణ నిరా దీక్షకి దిగితే కొంకజపం దంగు జపం అని చెప్పి తిరుతారేంటని నాకు తెలియరిగితే రాజకీయ నాయకులు మాట్లాడాల్సిన భాష అనేది బాత్రూమ్కి వెళ్ళాలంటే మరి వ్యాన్లోకి వెళ్తారు కాసేపు దాని తనకా రెస్ట్ తీసుకొని వస్తారు మరి దానికి ఇన్ని వేస్తే అలాగే నాకు తెలివితే ఏంటండి ఇది నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మీ టీడీపీ కార్యకర్తలు కోడిగుడ్లు టమాటాలతోనే కొడతా ఉన్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా మీరు కోడిగుడ్లను ఇలా వేస్ట్ చేసే బదులు ఇవ్వండి నన్ను కొట్టడానికి టమాటాలు ఎందుకు టమాటోన్నారో నాకు అర్థం కావడంలా అంటే టమాటా ధరలు పెరగడానికి కారణం కాంగ్రెస్ చేయాలని చూస్తా ఉండారా పావురాలను కూడా చంపే నరరూప రాక్షసుల మీరు రాష్ట్రాన్ని విభజించిన మీరు జనాన్నే కాకుండా ఆంధ్ర పక్షులను కూడా చంపడాన్ని ప్రజలు హర్షించిన అవసరం మీరు బాబు అమరావతి నిర్మాణం అదరగొడుతున్నావుగా గ్రాఫిక్ అదిరింది రియాలిటీలో కూడా ఎట్టే ఉంటే ఢిల్లీ ముంబై బెంగళూరు హైదరాబాదు ఇట అన్నీ దిగదుడిపే అవుతాయి మంచి పనికి మనాళ్ళు ఎప్పుడూ కోఆపరేట్ చేస్తానే ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా ఏపీకో మంచి క్యాపిటల్ గడితే అక్బరు బాబర్ లాగా నీ పేరు కూడా మూడో తరగతి సాంఘిక శాస్త్రంలో అమరావతిని బాబు నిర్మించాడని ముందు తరాల పిలకాయలు చదువుకుంటారు మరి నాలాంటి తూళ్ళూరు అమరావతి అత్తలకి మామూలకి బట్టలు పెడుతున్నావంటగా తప్పకుండా వస్తాం బాబు మా అల్లుడు ప్రేమతో ఇచ్చే కానుకలన్నీ తీసుకుంటాం మా భూమి కూడా నాలుగు ఎకరాలు మన రాజధానికని ఇచ్చాను ఇరవై మూడు ఏళ్ళ మందికి పట్టుబట్లు పెడుతున్నారంటగా మా పేర్లు కూడా శిలాపలకంపై రాయాలండి చంద్రబాబు గారు మరే మన రాజధాని గొప్పగా ఉండాలండి అట్టాగే మాకు బట్టలు పెట్టే సీన్ని ఈ ఎన్టీవీలో లైవ్ చూడమని మా అమెరికాలో ఉన్న అబ్బాయికి అమ్మాయికి చెబుదాం అనుకుంటున్నామండి ఓకే ఓకే తప్పకుండా తుళ్ళూరత్త నాకు అంటేనే ఎంతో మమకారం మీ అందరి మమకారాన్ని నిలబెడతాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒమ్ము చేయను ఇవి న్యూస్ డీటెయిల్స్ జయ అమరావతి జయ జయ మన పట్టు పీతామరాలు